వీక్షకులకి నమస్కారం, లోగులోకి స్వాగతం. ఇది జస్ట్ 3 అడుగుల ప్లేస్లో మా ఇంటి ముందున్న ఒక్క చిన్న చిట్టడి అండి. చూడండి, అది మద్ది చెట్టు, ఇది నేరేడు చెట్టు, అది ఒక పసుపు పూల చెట్టు, అలాగే ఒక గుత్తు పూల చెట్టు. అంతేకాదండి, ఇందులో ఒక తాటి చెట్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బెళ్ళగన్నేరు చెట్టు, పైకి పాకే మల్లె తీగ చెట్టు కూడా ఇందులోనే ఉంది ఈ కొంచెం స్థలంలో. ఇలా ఇవన్నీ పెరుగుతూ ఉంటే నేను ఎందుకు అలాగా వదిలేశానంటే, ఊరిని బోంసాయి మొక్కలు అని చెప్పి పెంచుతారు కదా, అదే తాటి చెట్టు అండి. అయితే ఇవేమీ ఎదగవో ఎందుకంటే అంత చిన్న స్థలంలో. కాకపోతే బాంసాయి మొక్కలు ఎలాగో ఇది అలాగే అన్నట్టుగా ఊటినే వదిలేశాను. ఇంకా మీరు చూస్తారు సీతాఫలం చెట్టు కూడా కనిపిస్తుంది మీకు, ఈత చెట్టు కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా వీడియో ముందులో. ఇన్ని వృక్షాలు ఇక్కడ ఇంత తక్కువ స్థలంలో, వాటికి అవి ఇంచుమించుగా. ఈ బెళ్ళగన్నేరు అయితే మనం తెచ్చేసాం తప్ప వాటికి అవి అంత అలా ఎందుకు పెరిగిపోతున్నాయి? అది కొంచెం సీతాఫలం చెట్టు, మన మొక్కల్ని కాపాడే సైనికులు కూడా మీకు ఈ వీడియోలో కనబడి ఉంటారు. ఎవరో కదండి వాళ్ళ తొండలు, అవే పురుగుల నుంచి మన మొక్కల్ని కాపాడతాయి. ఈ భీమవరం ఏరియా, మేమున్న ఏరియా అంతా పూర్వం తోటలతో పుష్కలంగా ఉండేది, అది నేను కూడా చూశాను. ఇదిగోండి రావి చెట్టు. ఈ ఏరియా మొత్తం తోటలతో నిండిపోయి ఉండేదండి. సీతాఫలం, నేరేడు, రాగి, అయ్యో చాలా మనం తిని చిన్ని చిన్ని ఫలాలు వాటితో ఉండి దొడ్లు, పెద్ద పెద్ద 10-20 సెంట్ల దొడ్లతో ఉండేది ఈ ప్రాంతం. ఇదిగోండి అది తాటి చెట్టు, ఈత చెట్టు, అది తాటి చెట్టు. ఇవి అంటే ఎందుకంటున్నా అంటే ఇదే నిన్న మొన్న రాలే, ఇవి ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయినాయి. భూమసాయి మొక్కలు పెంచుతారు కదా, మరుగుజ్జి మొక్కలు, అలాగే ఇవి శాశ్వతంగా అది తీసేయాల్సే వస్తుంది. కానీ ఈ లోపల ఒక మా ఇంటి ముందున్న ఒక చిట్టడివి సీతాఫలం, నేరేడు పసుపుల మొక్క అండి. ఇది పసిపూలు, ఇవి చాలా విపరీతంగా పోస్తాయి చూడండి. అది కాకపోతే ఇక్కడ పూసిన వెంటనే కోసేస్తారు. ఇక్కడికి దగ్గరలో దేవాలయాలు ఉండటం వలన దాన్ని పోయేవాళ్ళు పూసిన పూలను పూసినట్టుగా కోసేస్తారు, లేకపోతే ఇక్కడ ఆకొక పువ్వులు ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఒక సరదా వ్లోగ్ లాంటిది, మనిషి కావాలనుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా. ఇక్కడ మొత్తం ఉన్నాయి చూసారు కదా, నేరేడు చెట్టు, రాగి చెట్టు, మద్ది చెట్టు, తాటి చెట్టు, ఈత చెట్టు, సీతాఫలం చెట్టు.